उत्तरांचल यूनिवर्सिटी देहरादून नैक ए प्लस अक्रेडिटेड यूनिवर्सिटी। ఏపీలో ఇప్పుడు పిఠాపురం పేరు ఓ రేంజ్లో వినపడుతుంది. స్టేట్ వైడ్గా అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే. అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే ఆ హైప్కి కారణం. అయితే ఈ సీటును అధికార పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హోరాహోరీ ఫైట్ నడిచింది. కాగా పవన్ గెలుపు కోసం అహోరాత్రుడు శ్రమించిన వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ ఓటమికి తనకు భారీ ఆఫర్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇంతకీ వర్మకి అందిన ఆ ఆఫర్ ఏంటి? గత ఎన్నికలలో భీమవరం, గాజువాక రెండు చోట్ల పోటీ చేశారు పవన్. అయితే ఈసారి మాత్రం ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావించిన పవన్ పిఠాపురంని ఎంచుకున్నారు. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గంతో పాటు మెగా అభిమానులు అధికంగా ఉంటారు. దీంతో పవన్ కోసం సినీ ప్రముఖులు వచ్చి ఇక్కడ విస్తృత ప్రచారం చేశారు. మెగా కుటుంబం సైతం తరలి వచ్చింది. అయితే వీరందరికంటే పవన్ గెలుపు కోసం అహోరాత్రులు శ్రమించిన వ్యక్తి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ. సీటు త్యాగం చేయడమే కాదు, ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినా కూడా తట్టుకొని పనిచేశారు. పవన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తానని శపథం పూనారు. పిఠాపురంలో గట్టిపట్టున్న నేత వర్మ. గతంలో ఆయనకు టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందారు. గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. తప్పకుండా గెలుస్తానని ధీమాతో ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో పొత్తులో భాగంగా జనసేనకు సీటు కేటాయించడంతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని ప్రచారం కూడా జరిగింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే చంద్రబాబు వర్మను పిలిపించారు, ప్రత్యేకంగా చర్చించారు. పవన్ కళ్యాణ్ సైతం వర్మని కలిశారు. దీంతో వర్మ పవన్ నాయకత్వానికి జయకొట్టారు. ఆ మరుసటి రోజు నుంచి పవన్ కోసం ప్రచారం ప్రారంభించారు. ప్రత్యర్థులు వీరి కలయికను దెబ్బకొట్టడానికి ఎన్ని కుట్రలు పన్నినా వీరి గురి ముందు అవి పనిచేయలేదు. ప్రచారం చివరి వరకు క్యాడర్ మధ్య ఎలాంటి ఇగోలు తలెత్తకుండా ఇద్దరు జాగ్రత్త పడ్డారు. అయితే వర్మను పార్టీలో చేర్చుకునేందుకు, ఇండిపెండెంట్గా పోటీ చేయించేందుకు అధికార పార్టీ చాలా రకాలుగా ప్రయత్నాలు చేసినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు 100 కోట్లు ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మద్దతు కోసం వైసీపీ ప్రయత్నించిందని చెప్పుకువచ్చారు. 100 కోట్ల రూపాయలు సైతం ఆఫర్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ వర్మను కొనుగోలు చేసే శక్తి ఎవరికి లేదని తేల్చి చెప్పారు. తనకు ఇద్దరు అధినేతలని, ఒకరు చంద్రబాబు, మరొకరు పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చారు. పవన్ కోసం తన కుటుంబం సైతం ప్రచారం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తన భావమరిదికి ముఖ్యమైన ఆపరేషన్ జరిగిందని, ఇటువంటి సమయంలో పిఠాపురం నియోజకవర్గాన్ని విడిచిపెడితే తప్పుడు సంకేతాలు వెళతాయని తాను వెళ్లలేదన్నారు. చంద్రబాబు ఆదేశాలు తనకు కీలకమని, పవన్ గెలుపు కోసం కృషి చేయడం ఆనందంగా ఉందని వర్మ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్కు తాను కూడా ఫ్యాన్గా మారిపోయానని వర్మ చెబుతుండటంతో తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు ఫిదా అవుతున్నారు. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.